Hello friends, welcome to Sree Telugu Vlogs. ఈ రోజు నేను మీతో రవ్వ దోశ రెసిపీ షేర్ చేసుకుంటున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను మీకు కొలత ప్రకారం చూపిస్తున్నాను. ముందుగా బౌల్ లో 250 గ్రాముల రవ్వను తీసుకున్నానండి. ఇది మనకి బొంబాయి రవ్వ అండి. ఇది 250 గ్రాముల రవ్వకి నేను ఇక్కడ 3 స్పూన్ల మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను. అలానే 2 స్పూన్ల బియ్య పిండి యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే గనక కొంచెం పుల్లగా ఉన్నటువంటి పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పెరుగు యాడ్ చేయట్లేదు. రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏంటంటే మనం ముందుగా ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము దీనికి కన్సిస్టెన్సీకి సరిపడ వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకోవాలండి. నేను మీకు ఈ కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను కలిపిన తర్వాత. సో ఇక్కడ చూశారు కదా, నేనైతే సరిపడ వాటర్ మొత్తం పోసుకొని కలిపానండి. మనకైతే ఇది కొంచెం నీళ్ళగానే ఉండాలి. ఇక్కడ చూశారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు కలుపుకోండి. ఇక్కడ కొంచెం నేను ఒక 2 ఆనియన్స్ అలానే ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ రవ్వ దోశ వేయడానికి ముందు పెన్నం మీద కొంచెము ఉల్లిపాయలు అలానే ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా రవ్వ దోశ వేసుకోవాలి. మనకు రవ్వ దోశలో ఇలా మధ్యలో ఇలా గ్యాప్స్ ఉంటాయండి. మనకు రవ్వ దోశలో 2 రకాలు వేసుకోవచ్చు అండి. ఒకటి ప్లెయిన్ వేసుకోవచ్చు, అలానే మనం ఇలా ఆనియన్స్ వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఎలాగైనా మనకు టేస్ట్ అయితే కనుక బాగుంటుందండి రవ్వ దోశ. మనకు ఎప్పుడైనా టిఫిన్కి ఏమి రెడీగా లేనప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవాలంటే రవ్వ దోశ వేసుకోవచ్చు అండి. సో ఇదైతే కనుక నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వ దోశను కాల్చుకుంటున్నాను. మనకు రవ్వ దోశ బాగా కాలినట్లయితే కొంచెం రెడ్ కలర్ వచ్చినట్లయితే క్రిస్పీగా బాగుంటాయండి. ఇక్కడ చూశారు కదా, ఇది ఆల్మోస్ట్ మనకి ఏంటంటే రవ్వ దోశ ఇక్కడ కాలింది. ఇంకా మనము దీన్ని తీయొచ్చండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్నగా తీయండి. సో ఇక్కడ వీడియోలో చూశారు కదా, మనకి దోశ మొత్తం ప్రాపర్గా వచ్చేసిందండి. నేను మీకు ప్లెయిన్ దోశ కూడా వేసి చూపిస్తానండి. సో ఇదైతే కనుక ప్లెయిన్ దోశ మనకి సింపుల్ అండి. మనకి ఆనియన్స్ వేసుకోవాలంటే ముందుగా పెన్న మీద ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేసుకోవడమే. ప్లెయిన్ అంటే అవి వేయకపోతే సరిపోతుంది. సో ఇలా మనం రవ్వ దోశ వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి పైన. దోశ అంటే ఏదైనా మనం కొంచెం ఆయిల్ వేసుకుంటాం కదండి, అదేవిధంగా దీనికి కూడా వేసుకోవాలి. సో చూశారు కదండి, ప్లెయిన్ దోశ కూడా మనకి చక్కగా వచ్చేసింది. అంతేనండి, ఎంత టేస్టీ అయినటువంటి రవ్వ దోశ మనకు రెడీ అయిపోయాయి. ఇది మనం నార్మల్గా పల్లి చట్నీతో కాంబినేషన్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.